సంగారెడ్డి జిల్లాలో రేషన్ బియ్యం రీసైలింగ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. చాలా కాలంగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దందా కొనసాగిస్తున్న బుట్టాకు చెక్ పెట్టారు. పటాన్చెరు మండలం పాష మైలారం పారిశ్రామిక వాడలో ఓ రైస్ మిల్లును అడ్డుగా తీసుకుని కొందరు రేషన్ బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. వీటిని రీసైక్లింగ్ చేసి ఎఫ్సీఐకి పంపిస్తున్నారు. పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 500 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. దీంతో పాటు అక్రమ రవాణాకు వినియోగిస్తున్న 2 లారీలు, 2 డీసీఎంలను సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 500 టన్నుల బియ్యాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ ఇప్పుడు దాదాపుగా 1.5 కోట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినాం. దాంతోపాటు ఒక 3 లారీలు, 4 డీసీఎంలు ఏదైతే రీటైల్గా ప్రజల దగ్గర నుండి లీగల్గా కొని పట్టుకొస్తే అవి, ప్లస్ ఇక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ బ్రాండింగ్తో పోయేది, గవర్నమెంట్ ఈ ఫేక్ బిల్స్ ఫేక్ మోనోగ్రామ్స్తో వెళ్ళేది ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఒక 4 డీసీఎంలు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటి వాల్యూ 1.5 కోట్లు, దాదాపు 2.10 కోట్ల విలువైన సీజర్ ఇది. సో ఇది స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజర్.